Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 2014 పొత్తులు 2019 ఫలితాలు రిపీట్ ఇది లెక్క. ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. పొత్తుల లెక్కలు తుదిదశకు చేరుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా సభతో ఏపీ ఎన్నికల్లో ఎవరెవరితో అనేది క్లారిటీ వచ్చేసింది. బీజేపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. బీజేపీతో పొత్తు కోరుకుంటున్న టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. టార్గెట్ సీఎం జగన్ రాజకీయం కొనసాగుతోంది. 2014 ఎన్నికలు ఏపీలో రిపీట్ ఖాయంగా కనిపిస్తోంది. కానీ 2014 నాటి ఫలితాలు మాత్రం రిపీట్ అయ్యే అవకాశాలు లేవనే చర్చలు మొదలయ్యాయి. దీనిపైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయని ఏపీ మంత్రులే చెబుతున్నారు. 2014లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీని ఓడించాయి. టీడీపీ బీజేపీకి 106 సీట్లు రాగా వైసీపీకి 67 సీట్లు దక్కాయి. జనసేన పోటీ చేయలేదు. ఈసారి అవే పొత్తులు రిపీట్. అయితే జనసేన పోటీ చేయనుంది. టీడీపీ బీజేపీ జనసేన మధ్య 175 సీట్లలో షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ జనసేనకు 40-45 సీట్లు కేటాయించినా టీడీపీ 125 నుంచి 130 సీట్ల వరకు పోటీ చేసే ఛాన్స్ ఉంది. వైసీపీ పొత్తులు లేకుండా 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే ఈసారి కూడా సింగిల్గానే పోటీకి దిగుతుంది. ఇక్కడ సీట్ల పంపకాలు, గెలుపు అవకాశాలు, పార్టీల కేడర్ క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం, గెలుపు ఓటముల మీద ప్రభావం చూపనున్నాయి. 2014లో పొత్తులు గెలుపు తర్వాత కేంద్రం రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారంలో ఒకరి ప్రభుత్వంలో మరొకరు భాగస్వాములు అయ్యారు. 2018లో నాటి ప్రతిపక్ష నేతగా జగన్ ప్రత్యేక హోదా విషయంలో నాటి సీఎం చంద్రబాబు పైన ఒత్తిడి పెంచేందుకు వ్యూహం అమలు చేశారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన టీడీపీ నాడు ప్రధాని మోడీని టార్గెట్ చేసింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో జగన్కు కలిసొచ్చింది. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. నాడు పొత్తు పెట్టుకోవాల్సిన సమయంలో బీజేపీకి దూరమైన టీడీపీ ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఆ పార్టీకి దగ్గరవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు. ఏపీలో బీజేపీ ఓటింగ్ శాతం నామ మాత్రమే. కానీ తెర వెనుక వ్యూహాలు, పోల్ నిర్వహణలో భాగంగా బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారనే వాదన ఉంది. ఇప్పటి వరకు బీజేపీ అధినాయకత్వంతో సీఎం జగన్ సఖ్యతగా ఉన్నా పొత్తులు లేవని తెలిసి చెప్పారు. ఇప్పుడు జగన్ టీడీపీ పవన్ కలిసినా ఓడించలేక బీజేపీతో పాటుగా తిరిగి మూడు పార్టీలు కలుస్తాయనే చర్చ మొదలైంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కారణంగా నాడు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఇప్పుడు అవి అమలు కోసం ఈ 4 ఏళ్లలో ఎప్పుడు గట్టిగా డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఆ హామీలు అమలు కాకుండానే తిరిగి బీజేపీతో చేతులు కలిపితే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాడు చంద్రబాబు వద్దని జగన్కు దగ్గరైన బీజేపీ ఇప్పుడు చంద్రబాబుతో స్నేహం దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ అవసరం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, పోలవరం వంటి విషయాల్లో కేంద్రం పైన ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీతో టీడీపీ కలిస్తే ఒక రకంగా జగన్కు మేలు చేసినట్లనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ తన అవసరాల కోసం వేస్తున్న ట్రాప్లో టీడీపీ చిక్కుకుందనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీలోని పలువురు నేతలు సైతం అంతర్గత చర్చల్లో జనసేన మినహా బీజేపీతో పొత్తుపైన ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో 2014 పొత్తులు రిపీట్ అయినా ఫలితం మాత్రం 2019 లాగానే తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.